it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఏంటంటే, కిడ్స్ కి మనం కోట్ స్టైల్లో మన శారీని ఎలా కట్టాలి అనేది చూపిస్తాను. అండ్ మా పాపకి కట్టేశాను నేను, ఎలా కట్టాను అనేది చూడండి. ఫస్ట్ మనం హిప్ దగ్గర పెట్టడానికి నా శారీ డ్రేపింగ్ కోసం ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. తీసుకొని వాళ్ళ నడుముకి తగ్గట్టుగా టైట్గా మనం పెట్టాలి. టైట్గా పెట్టకపోతే ఏమవుతుందంటే, నా శారీ అనేది బరువు వెయిట్కి అది కింద పడిపోతుంది. శారీ నిలబడాలి కాబట్టి నీట్గా టైట్గా పెట్టుకోండి. సో ఎలాస్టిక్ అంతా పెట్టేసిన తర్వాత శారీ తీసుకొని, మామూలుగా మనం శారీ కట్టుకునేటప్పుడు ఒక రౌండ్ చుడతాం కదా, అలాగే స్టార్టింగ్ నుంచి ఒక రౌండ్ చుట్టుకోవాలి. ఇప్పుడు వెనక వైపు మనం చుట్టిన తర్వాత సగం దగ్గర నుంచి కుచ్చు అనేది పెట్టుకోవాలి. మనం శారీకి శారీని లెహంగాలా కట్టుకునేటప్పుడు లెహంగాకి శారీని ఎలాగైతే కుచ్చు పెట్టుకుంటామో అలాగా కుచ్చు పెట్టుకోవాలి. వెనక వైపు సెంటర్లో నుంచి స్టార్ట్ చేసి ముందు వైపు మొత్తం మనం అలా ఫిల్స్ పెట్టాల్సి ఉంటుంది. కుచ్చు అనేది మరీ దగ్గర దగ్గరగా వేయొద్దు, కొంచెం దూరంగా వేసుకోండి. ఎందుకంటే శారీనే మళ్ళీ మనం కోట్లాగా పైన వేయాలి కాబట్టి కొంచెం దూరం దూరంగా అండ్ చూసేదానికి నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కుచ్చులు వరుసగా కొంచెం దూరం దూరంగా పెట్టుకుంటూ, లోపల వైపు పిల్లలకి వాళ్ళ హైట్కి తగ్గట్టు పెట్టాలి కాబట్టి మిగతాదంతా లోపలికి పెడతాం కాబట్టి కొంచెం నీట్గా లోన వైపు కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇది ఇలా మొత్తం పెట్టిన తర్వాత అసలు మనకి ఎక్కడ డ్రెస్ అనేది కనపడదు, చాలా నీట్గా ఉంటుంది. కుచ్చు కూడా కొంచెం నీట్గా సర్దుకుంటూ వేసుకుంటే మాత్రం కింద కుచ్చులో లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. పైన కోట్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ముందు వైపు కుచ్చు పెట్టడం అయిపోతుంది కదా, అక్కడ సైడ్ పూర్తిగా సైడ్న మనకి ఆర్మ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి చీరని అక్కడితో కుచ్చు పెట్టడం అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం మిగతా పళ్ళు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పవిట మనకి వేరే కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వరకు మనం లోపలికి మడుచుకోవాలి. సగానికి ఇట్లా మడుచుకొని ఆ పళ్ళుని పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను పెడుతున్నాను కదా అలా. సో పైన ఇంకొంచెం వేరే కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా కనబడకుండా నీట్గా పళ్ళు మాత్రమే కనబడేలాగా పవిట చెంగిని మాత్రమే కోట్ వైపు పెట్టుకొని చేసుకోండి. సో అలా మడత పెట్టిన దాన్ని ఆ పవిట చెంగు పైకి కనబడేలాగా వెనకాల నుంచి తీసి ముందు ఒక ఆర్మ్ కింద నుంచి తీసి మనం ఒకవైపు పిన్ పెట్టేసుకోవాలి, సేఫ్టీగా ఉంటుంది. ముడి వేసుకోవచ్చు కానీ ఈ పట్టు చీరలకు అనేది ముడి వేస్తే బాగోదు కదా, మామూలు ప్లెయిన్ శారీస్ అయితే ముడి వేసుకుంటే బాగుండేది దీనికి, కాబట్టి సేఫ్టీగా మనం పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అక్కడ రెండు వైపులా నేను పిన్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, కోట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం మడత పెట్టాం కదా రెండు, సో ఇప్పుడు మనకు అక్కడ టూ లేయర్స్ వస్తాయి. లోపల వైపుది మనకి పైకి ఉండదన్నమాట, అదిగోని డిజైన్ అనేది లోపల వైపు ఉంటుంది కాబట్టి ఆ చివరి అంచుని అంచు కనబడేలాగా మనం పైకి మడత పెట్టుకోవాలి. క్లియర్గా ఉంది చూడండి, పైకి మడత పెట్టుకొని ఆ రెండింటిని కలిపి అక్కడ ఇంకో సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి మనం, ఎందుకంటే అది
మళ్ళీ దూరంగా జరిగిపోతే లోపల వైపు డిజైన్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం కదలకుండా అక్కడ సేఫ్టీ పిన్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అండ్ అవి కనపడకుండా పైన కోట్ ఉంటుంది కదా, పింక్ కలర్ మొత్తం ఉంది, దానికి అక్కడ ఇంకో పిన్ పెట్టుకోండి. నేను ఇప్పుడు అక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తున్నాను. మనం పిన్ పెట్టే ముందు ఏంటంటే పైన మనం షోల్డర్ దగ్గర పిన్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి కింద ఆర్మ్స్ దగ్గర మొత్తం నీట్గా ఒకసారి సర్దుకోండి. మనం అక్కడ కూడా ఒక కుచ్చు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూసేదానికి మనం ఇది డ్రెస్సా చీర అనేది తెలియకుండా ఉండేలాగా మనం మొత్తం కుచ్చు అనేది సర్దుకోవాలి. సో ఇదంతా బాగా చక్కగా ఉండేదానికి హిప్ బెల్ట్ పెడుతున్నాను. వడ్రారం పెట్టేశాను, పట్టు చీర కాబట్టి వడ్రారం పెట్టేశాను. సో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం సర్దుకుంటాము. లోపల వైపు లేయర్ ఉంది కదా ఒకటి, దాన్ని పైకి అంచు కనబడేలాగా పెట్టాను చూడండి. ఇంకా దాన్ని లోపల వైపు అనేది కనబడదు ఎందుకంటే పైన మనకి పింక్ కలర్ కోట్ లాగా పెట్టాం కదా, దాన్ని మనం షోల్డర్స్ దగ్గర ఒక కుచ్చులాగా పెట్టి దాన్ని సర్దాలి. ముందు వైపు అనేది మనకి కోట్ నీట్గా కనబడేలాగా అలా ఒక కుచ్చులాగా పెట్టేసి సర్దుకోవాలన్నమాట. సో ఇంకా వెనక వైపు మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, దాన్ని కూడా ఆర్మ్స్ వైపు మళ్ళించి నీట్గా వెనకాల కూడా నీట్గా సర్దుకొని చూస్తున్నారు కదా, నేను అలాగా పక్కకు పెట్టేశాను కుచ్చు అనేది. ఇప్పుడు మనకి నీట్గా బ్లౌజ్ లాగే ఉంటుంది అన్నమాట. పైన మనం కోట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగుంటుంది. రెండు వైపులా కుచ్చు అనేది ఆర్మ్స్ వైపు వచ్చేస్తుంది. కింద వచ్చేసి మనకి కనిపిస్తుంది కదా లోపల వైపు ఉల్టా, దాన్ని మనం కవర్ చేయడానికి ముందు వైపు నుంచి లేయర్ అనేది తీసుకొని ఇటువైపు వెనకాల మనకి కోట్ కింద వైపు కనబడేలాగా నీట్గా అక్కడ ఇంకో సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను. మనకి అనేది ఇంకా లోపల వైపు ఉండేలాగా ఏది కనబడదన్నమాట. ముందు నేను కోట్ పెట్టేటప్పుడు చూసారు కదా అక్కడ మనకి కనిపించేది, ఇప్పుడు కనబడకుండా దాన్ని నేను కవర్ చేసేసాను. ఇప్పుడు మనకి చూసేదానికైతే ఎవ్వరు ఇది డ్రెస్సా శారీనా అనేది కూడా గుర్తుపట్టలేరు అన్నమాట. చూసారు కదా ఎక్కడ లోపల పార్ట్ అనేది కనపడలేదు, మొత్తం నీట్గా ఉంటుంది. ఫ్రంట్ మొత్తం కుచ్చు ఇలా ఉంటుంది, పైన కోట్ అండ్ లోపల మనకు వాళ్ళకి పెట్టి కోట్ లాగా ఏదైనా పింక్ కలర్లో వేసామంటే ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కోట్ నీట్గా ఉంది, అలాగే కింద కూడా కుచ్చు, ఎక్కడ లోపల పార్ట్ అనేది శారీకి కనపడదు. బ్యాక్ సైడ్ అలా ఉంటుంది, టోటల్ లుక్ వచ్చేసి ఫుల్గా ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా, నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వెరైటీలు కావాలంటే ఆ వెరైటీ నేమ్ కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.